ఇంకోటి ఐరన్ క్వశ్చన్, కుర్చీ మార్త పెట్టే అనే పదాన్ని చాలా పొలిటికల్గా కూడా వాడుకొని చాలా సెన్సేషనల్ అయింది ఇటీవల కాలంలో ఈ ఎన్నికల్లో. సో ఇప్పుడు ఎలక్షన్స్ అంతే హీట్లో ఉన్నాయి, మీ సినిమా కూడా ఎలక్షన్ హీట్ తర్వాత ఇంకా హీట్ పెంచేలా కనిపిస్తుంది మే 17th రోజు. సో మీ ఇప్పుడున్న సినారియోలో, సో జనసేన టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి, మీ సపోర్ట్ ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమా ద్వారా, ఈ ఫ్యాన్స్ ఎలా ఉంటుంది? ఇండస్ట్రీ కళ్యాణ్ గారికి ఏ విధంగా సపోర్ట్ చేయబోతుంది? మీరు అత్యంత సన్నిహితులు. మేము కళ్యాణ్ గారికి సన్నిహితులు అంటున్నారు కదండి, మరి మా సపోర్ట్ కళ్యాణ్ గారికి ఉంటుంది కదా, దాని గురించి స్పెసిఫిక్గా చెప్పేది ఎలా ఉంటుంది అంటే, సినిమా ద్వారా ప్రచారం చేయడం ఓకే, మీరు నేరుగా వెళ్ళి ఈరోజు వరుణ్ తేజ్ గారు వెళ్ళారు, మీరు మీ గ్యాంగ్ అంతా వెళ్ళి కళ్యాణ్ గారికి ఏ విధంగా అండగా నిలవబోతున్నారు? గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అన్నారు, మరి అలాంటి గోదావరి జిల్లాలో నిలబెట్టుకోవడానికి మీ గ్యాంగ్తో ఎలా వెళ్ళబోతున్నారు అనేది? అట్లాంటి ఏమి లేవండి, మీ అందరిలో ఇప్పుడు ఇక్కడ ఉన్న జనాభా అందరిలో ఆంధ్ర వాళ్ళు ఎవరున్నారో ఖచ్చితంగా మే 12 కల్లా ఆంధ్ర చేరి 13వ తారీఖు ఓటేసి ఆ రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ చేస్తే అదే కళ్యాణ్ గారికి మీరు చేసే సేవ. వంశీ గారు, ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు అందరూ స్ట్రగుల్ అవుతున్నారు డేట్లు ఫిక్స్ చేసుకోవడానికి. మీరేమో మొన్న సమ్మర్లో ఫస్ట్ డేటు, ఇప్పుడు ఎలక్షన్స్ అవగానే ఫస్ట్ డేటు, డేట్లు మాత్రం చాలా ఫాస్ట్గా షార్ప్గా పట్టేస్తున్నారు. అంటే ఇప్పుడు సమ్మర్ ఫస్ట్ డేట్ అంటే యాక్చువల్లీ మనకి టిల్లు డిలే అయింది, డిలే అవడం వలన అది మన సమ్మర్ ఫస్ట్ సినిమా వచ్చాం. ఇది కూడా మీకు కూడా తెలుసు కదా, రెండు డేట్లు ఆల్రెడీ అనుకున్నాము, అనుకోకుండా డిలే అయింది, సో ఎలక్షన్స్ వలన ఈ గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. సో ఎలక్షన్స్ అయిన ఫస్ట్ వీక్ ఫస్ట్ సినిమాగా ఇద్దామని ప్లాన్డ్గా అలా హోల్డ్ చేసాము. ఏ కారణమైనా మంచి డేట్లు పట్టేస్తున్నారు. పోలేదు, కుదిరితే ఈ సినిమా కూడా మీరు అన్నట్టు టిల్లు లాగా అయితే మీ అందరికీ పెద్ద పాటిస్తాం.